श्री गुरुभ्यो नमः श्रीमात्रे नमः हर हर महादेव शंभो शंकर ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय। यूट्यूब प्रेक्षकुलकु ना नमस्कारములు। ఈ రోజు మాస ఫలితాల గురించి తెలుసుకుందాము। శ్రీ శుభకృత నామ సంవత్సరములో జూన్ మాసం యొక్క 12 రాశులు వారి వారి స్త్రీ పురుషులకు ఈ రాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ రకంగా ఉండబోతున్నాయి ఈ మాసములో ఎటువంటి లాభదాయకమైన పనులు చేకూరుస్తాయి ఎటువంటి నష్టదాయక పనులలో మీరు ఉన్నారు వాటికి తగ్గ ఫలితాలు ఏమిటి అనేది ఈ యొక్క మాసము గురించి పూర్తి వివరణ తెలుసుకుందాం। మా ద్వారా మీ యొక్క జ్యోతిష్య విషయంలో జాతక చక్రములో విలువైన విషయముల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము। ప్రతి యొక్క మానవ జీవితములో రాశి ఫలాలు చాలా ముఖ్యమైనవి అనుసంధానమైనవి మన మానవ జన్మకి। ఈ యొక్క మానవ మనుగడకి 12 రాశులు ఏ రకమైన వ్యక్తిగతంగా మనకు మనుషుల్ని ఏ మార్గంలో తీసుకెళ్తాయో అది అందరికీ తెలిసిందే। పురోహితులు గాని పండితులు గాని జ్యోతిష్య నిపుణులు గాని వారి వారి రాశి ప్రకారంగా మాస ఫలితాలు సంవత్సరపు ఫలితాలు వార ఫలితాలు నిర్ణయిస్తూ ఉంటారు। కానీ ప్రపంచం పైన మానవ జన్మలుగా స్త్రీ పురుషులుగా పుట్టినప్పుడు జన్మకుండల ప్రకారముగా గ్రహానుసారముగా కొన్ని జాతకాలు నిర్ణయించబడుతూ ఉంటాయి। సమయాన్ని బట్టి ప్లేస్ను బట్టి పుట్టిన తేదీని బట్టి జాతక కుండలి నిర్మించాల్సి వస్తూ ఉంటుంది। కొందరు సమయానుకూలంగా డేట్ ఆఫ్ బర్త్ లేక సమయము లేక ప్రదేశము తెలియక పూర్వము పెద్దలు నిర్ణయించిన దానివల్ల నామ నక్షత్రాన్ని బట్టి పేరును బట్టి కూడా జ్యోతిష్యము వాస్తు రాశులు ఇలా నిర్ణయించబడి తెలుసుకోబడుతూ ఉంటుంది కాలక్రమంలో। ఒకే రాశి గల స్త్రీ పురుషులు ఒకే రాశి గల వ్యక్తిత్వం గలవాళ్ళు కొందరు కుబేరులక జరుగుతూ ఉంటే కొందరు మధ్యతరగతితో ఇబ్బంది పడుతూ ఉన్నారు। కొందరు మధ్యతరగతిలో ఇబ్బంది పడుతుంటే కొందరు ధనము లేక ఆర్థిక స్తోమత లేక స్థితిగతులు తారుమారవుతూ ఇబ్బంది పడుతూ ఉన్నారు। ఒకటే రాశి ఒకటే నక్షత్రము ఒకటే పాదములో ఉన్నవారు ఇటువంటి బాధతో ఇటువంటి రాశి ఫలాలు ఎన్నో నెలలుగా ఎన్నో సంవత్సరాలుగా చూస్తున్నా మారక తన కాలచక్రము మారక ఇబ్బంది పడుతూ ఉన్నారు స్త్రీలు। ఉద్యోగ ప్రయత్నాల్లో కానీ వివాహ విషయాల్లో కానీ వ్యాపార విషయాల్లో కానీ సతీ దంపతుల విషయాల్లో కానీ కష్టాల్లో కానీ కర్మాల్లో కానీ ఇటువంటివి ఎన్నో ఆపదలు కష్టాలు ఎదురవుతూ ఉన్నారు। ఈ యొక్క వ్యక్తిగతంగా జాతక ప్రకారం చూస్తే ప్రతి ఒక్క మనిషి మానవ జీవితములో తన జన్మ నక్షత్రాన్ని ప్రకారము తన యొక్క జన్మ కుండలి ప్రకారము మహర్దశలు ఏర్పడుతూ ఉంటాయి। అలాగే నామ నక్షత్రాన్ని ప్రకారము వయసును బట్టి కూడా మహర్దశలు ఏర్పడుతూ ఉంటాయి। ఒక్కొక్కరికి ఒక్కొక్క మహర్దశ ఉంటుంది। శుక్ర మహర్దశని శని మహర్దశని ఇంకా బుధ మహర్దశని రాహు మహర్దశని కేతు మహర్దశని ఇలాగా కొన్ని సంవత్సరాలు మానవ జీవితాన్ని అంటిపెట్టుకొని కొన్ని సంవత్సరాలు అవి ఫాలో అవుతూ ఉంటాయి। అప్పుడు ఆ ఫాలో అవుతున్న విధానంలో మహర్దశని ప్రకారం కూడా మన జాతకం నిర్ణయించబడుతూ ఉంటుంది। మన నడవడి నిర్ణయించబడుతూ ఉంటుంది। మన వ్యాపార స్థితిగతులు నిర్ణయించబడుతూ ఉంటుంది। కాబట్టి ప్రతి ఒక్కరి రాశి మీదే ఆధారపడకుండా వ్యక్తిగత యొక్క తన యొక్క రాశి ఫలంలో తన వయసును బట్టి తన యొక్క ఆలోచన ప్రకారంగా తన జాతక కుండల్లో ఏ మహర్దశ ఏర్పడుతుంది ఏ చక్రంలో ఉన్నాడనే తెలుసుకొని దానికి అనుగుణంగా ఆ మహర్దశను అనుగుణంగా మనం ప్రయాణిస్తేనే మన యొక్క రాశి మన యొక్క నక్షత్రం మనకు తోడుగా ఉండి సన్మార్గంలో తీసుకెళ్తూ ఉంటుంది। మన కష్టాల నుంచి కానీ మన బాధల నుండి కానీ మనం ఏ దానము చేయాలి ఏ శాంతి హోమము చేయాలి ఏ పూజలో పాల్గొనాలి ఏ స్టోన్ పెట్టుకుంటే మన మహర్దశలో శాంతి వస్తుంది అనేది ఇంపార్టెంట్గా మన జాతకంలో తెలుసుకోవాల్సిన విషయము। కాబట్టి వ్యక్తిగతంగా మీ యొక్క జన్మ కుండలి ఉన్న రాశి నక్షత్రము పాదము తెలిసినా వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ తెలిసినా జన్మకుండలి ప్రాధాన ప్రకారంగా దశలు నిర్ణయించి ఆ దశల వారీగా మీరు ఆ జాతక కుండలు నిర్ణయించుకోవాలి।
లేదు, డేట్ ఆఫ్ బర్త్ లేదు, సమయం లేదు, పుట్టిన డేటు లేదు, పుట్టిన సమయం లేదు అంటే నామ నక్షత్రాన్ని ప్రకారంగా మీ యొక్క వ్యక్తిగత జాతకంలో ఉన్నటువంటి పరిశీలన మా ద్వారా మీరు ఏ ప్రాంతం నుంచి అయినా ఏ ప్రదేశం నుంచి అయినా నేరుగా కలవటము ద్వారా కానీ ఫోన్ ద్వారా కానీ మాకు వ్యక్తిగతంగా మీ జాతక కుండలి గురించి మీ యొక్క జాతక భవిష్యత్తు గురించి తెలుసుకునే విధానము మేము తెలియపరిచి మీకు సంపూర్ణమైన సమస్యల నుంచి వైదొలిగించడానికి సన్మార్గము మేము నిర్ణయిస్తాము. ఇప్పుడు కన్యరాశి గురించి తెలుసుకున్నాము. ఈ యొక్క కన్యరాశి వారి స్త్రీ పురుషులకు అమోఘమైన యోగము ఈ నెల నుంచి మంచి యోగము. అంటే పట్టింది బంగారం అవుతుంది, ఏ పని చిన్న పని పెట్టినా కూడా విజయవంతంగా చేతికొస్తాయి. కొన్ని ఆస్తులు సంబంధించిన తగాదులు పూర్వంలో నుంచి నష్టపోతున్న వారు ఈ నెల నుండి వారికి సన్మార్గమయ్యే అవకాశాలు, బంధుమిత్రుల వల్ల ఇబ్బంది పడుతున్న ఆస్తి గొడవలు తగాదులు ఫైనాన్షియల్గా ఇబ్బంది పడుతున్న వారు కూడా ఈ నెల నుండి వారికి ఆదాయం కలిసి వస్తుంది, కోరిన కోరికలు తీరతాయి. ప్రమోషన్ విషయాలలో గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వ కేంద్రాలలో పనిచేస్తున్న వారు కానీ ప్రైవేట్ రంగాల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులు కానీ కలిసి వస్తుంది, లక్ష్మీ కలిసి వస్తుంది, ఉన్నత పదవులు వస్తాయి, స్థిరమైన ఒక పొజిషన్ ఏర్పడే అవకాశము ఈ రాశి వారి కన్యరాశి వారికి అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంది. అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో కానీ చేతి వృత్తుల వారికి కానీ వ్యాపారస్తులు చిరు వ్యాపారస్తులకు స్త్రీకైనా పురుషులకైనా ప్రైవేట్ రంగాల్లో చేస్తున్న చిరు వ్యాపారస్తులైనా అభివృద్ధి బాటలు పంచే అవకాశము. అలాగే నూతన గృహాలు తీసుకుంటారు, నూతన ఆస్తి కొనుగోలు చేసుకుంటారు, నూతన వస్తు వాహనాలు కూడా నిర్మించుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. అలాగే కొత్త మధ్యతరగతిలో ఈ రాశి వారికి మధ్యతరగతి ఉన్నవారు కూడా కొన్ని ఇబ్బందులు పడక తప్పరు. ఇబ్బందులు ఆర్థికంగాను ఆరోగ్యపరంగాను మానసికంగాను మధ్యతరగతి వారు కింద తరగతి వారు కింద ఉన్నవారు అంటే లోకువుగా ఉన్నవాళ్ళు ఇబ్బందులు చాలా గురయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి పేదరికంలో ఉన్నవారు. అలాగే పేదరికం నుంచి కూడా కొంత మెరుగుపడి వారు చేసే వృత్తి ప్రకారంగా కూడా వారికి పోను ఈ నెల నుంచి మంచి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఈ కన్యరాశి నక్షత్ర ప్రకారంగా గాను పాదముల ప్రకారముగాను దశల వారికి గాను ఒక్కొక్కరికి ఒక్కొక్క వ్యక్తిగతంగా ఉంటుంది. అంటే డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా, సమయం ప్రకారంగా, జన్మస్థలం ప్రకారంగా జన్మకుండలి రాయవచ్చు. జ్యోతిష జన్మకుండలి ఉంటుంది. అలాగే జన్మకుండలి లేని వారికి నామ నక్షత్ర ప్రకారంగా వారి యొక్క మనుగడ జరుగుతూ ఉంటుంది. జ్యోతిష విధానము అదే వ్యక్తిగత జాతకం అంటారు. ఒకే పేరు మీద ఒకే రాశి ప్రకారంగా 10 మంది ఉంటారు, 100 మంది ఉంటారు, 100,000 మంది ఉంటారు, 1,000,000 మంది ఉంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క పొజిషన్లో ఉంటారు. కన్యరాశి వారే ఒకరు ధనవంతులుగా ఉంటారు, ఒకరికి అష్ట కష్టాలు పడుతూ ఉంటారు. ఒక స్త్రీ అయితే మంచి భోగభాగ్యాలతో భర్త ద్వారా మంచి అభివృద్ధి చెందుతూ ఉంటుంది కన్యరాశి వారు. అదే కన్యరాశి వారు అష్ట దరిద్రముతో ఈరోజు తిండికి లేని వారు కూడా ఉంటారు కన్యరాశిలో, కానీ స్త్రీలలో లేనా పురుషులైనా. అంటే రాశి ఒకటే ప్రపంచానికి, రాశి ఒకటే కొన్ని 100,000 మంది, 100,000 మంది, 100,000,000 మంది ఆ రాశి ప్రకారంగా నడుస్తూ ఉంటారు. కానీ వ్యక్తిగత జాతకం ఉంటుంది మనిషి జీవన గమనంలో. ఆ వ్యక్తిగత జాతకమే ప్రాముఖ్యమైనది. కాబట్టి ఆ వ్యక్తి యొక్క ఏ నక్షత్రము, ఏ పాదము, ఏ దశలో ఉన్నారు, ఏ మహర్దశలో ఉన్నాడు అనేది తెలుసుకోవటము ఇంపార్టెంటు. కాబట్టి మీ యొక్క వ్యక్తిగత జాతకములో సమస్యలు ఉన్నా, ఆర్థిక ఇబ్బందులు ఉన్నా, స్థిరపడపోతున్నా, భారీ భర్తల కలహాలతో ఉన్నా, వివాహాలు కాకపోయినా, నిరుద్యోగ ప్రాయులుగా ఉన్నా, ఇతరుల వల్ల ప్రమాదాలు గురవుతున్నా, శత్రువుల వల్ల వినాశనము జరుగుతున్నా, రుణవాదులు ఎక్కువవుతున్నా, మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని తెలుసుకొని దానికి ప్రాముఖ్యతంగా నడవటం అనేది జీవిత గమనంలో ప్రాముఖ్యమైనది. కాబట్టి ఈ రాశి వారు ఈ నెలలో ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని, ఆ సాయిబాబాని ఆరాధన చేయటం వల్ల జరుగుతున్నటువంటి లోటుపాటులు, గ్రహానుసారంగా జరుగుతున్నటువంటి ఇబ్బందులు, మానసిక వేదనలు, అశాంతి, ఆరోగ్య శాంతితో బాధపడుతున్న ఇబ్బంది పడుతున్న వారు కొంత ప్రశాంతత ఏర్పడే అవకాశాలు ఈ నెలలో ఉన్నాయి. కాబట్టి నిత్యము దైవారాధన చేసి
కుదిరితే స్వామివారికి అభిషేకించటము, సాయి భావన కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కానీ పంచామృత అభిషేకించటము, ఇటువంటి పూజా కార్యక్రమాలు పాల్గొనండి. అలాగే అన్నదానాలు కూడా నిర్వహించి మీ యొక్క భక్తిని చాటుకొని 10 మందికి అన్నదానం కలిగించటము ద్వారా మీకు రుణాలు తొలగిపోతాయి, ఐశ్వర్యం కలిసి వస్తూ ఉంటుంది. మీరు 10 మందికి సహకారం చేసి వారికి విధి విధంగా అన్నదానం చేయటము ద్వారా పైనున్న భగవంతుడు మీకు సిరి సంపదలు కురిపిస్తాడు. ఫలానా గుణము వ్యక్తి గలవాడు కాబట్టి ఈ గుణము గలవాడి మంచి గుణము గలవాడికి మంచి చేయాలన్న భగవంతుడు కూడా ఆరాధన ముందు వరుసలో ఉంటాడు. కాబట్టి ఈ యొక్క విషయాలు మీరు ఫాలో అవి మీ జాతకములో పరిపూర్ణం కావాలని కోరుకుంటూ సర్వేజన సుఖరోభవంతో శుభం భూయామి.